కేక్ గోవాలో చాలా ఫేమస్ అనమాట, చాలా బాగా దొరుకుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది అనమాట, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ పెట్టాను, ఒకసారి చెప్తాను ఎంతెంత ఉన్నాయో. ఎప్పుడైనా ఏదైనా బేక్ చేయాలి అంటే ముందుగా మనకి కొలతలు కరెక్ట్గా తెలియాలి. 250 grams షుగర్ ఉంది, 3 గుడ్లు, 150 grams కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుముకి వెనకాల ఉండే ఆ బ్లాక్ ఉంటుంది కదా కొబ్బరికి, అది తీసేస్తే ఇలా మంచి ప్యూర్ వైట్లో వస్తుంది అనమాట. అలాగే బొంబాయి రవ్వ 150 grams సుజీ రవ్వ తీసుకుంది, 60 grams మెల్టెడ్ బటర్, ఒక 5 grams బేకింగ్ పౌడర్, ఒక 5 ఇలాచీలని పొడి చేసుకున్నాను, చిన్న టీ స్పూన్ వెనీలా ఎసెన్స్. ఇవి మనకి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం బాత్ కేక్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి, ఇందులో బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లేదు అంటే మీరు ఒక 3-4 గంటలు బొంబాయి రవ్వని మొత్తం నానబెట్టేసుకోవాలి, అలా కూడా చేస్తారు. లేదా అప్పటికప్పుడు తినాలి అనిపించినప్పుడు ఏదైనా క్రేవింగ్స్, ఇప్పుడు మన జ్యోతి ఉన్నారు కదా మెయిల్ రాశారు మనకి, సడన్గా తినాలి అనే క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. 2-3 అవర్స్ నానబెట్టుకునేంత ఓపిక సమ్ టైమ్స్ మనకు ఉండదు కాబట్టి. సో ఇలా చక్కగా ఘీ రోస్ట్ చేసుకోండి. నేను చెప్పాను కదా 250 grams, 100 grams, 150 grams కొలత చెప్తే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎలా తెలుస్తుంది స్వప్న, కప్పుల్లాగా చెప్తే మాకు ఈజీ ఉంటుంది, మేము కేక్స్ చేసుకోవడానికైనా బిస్కెట్స్ చేసుకోవడానికైనా బేకరీ ఐటమ్స్ చేసుకోవడానికి అంటున్నారు. కానీ ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటి అంటే, బేకరీ ఐటమ్స్ చేసుకోవాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా వేయింగ్ మిషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక కప్ అని చెప్తానండి, నా దగ్గర ఈ కప్ ఉంది, మీ దగ్గర ఉండే కప్స్ వేరేలాగా ఉండొచ్చు, అంటే కొంచెం పెద్ద ఉండొచ్చు చిన్న ఉండొచ్చు, అందరి దగ్గర ఒకటే కప్స్ ఉండవు కదా. సో అందుకే బేకరీ ఐటమ్స్ ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వేయింగ్ మిషన్ ఉంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కేక్ చేయాలి అన్నా బిస్కెట్స్ చేయాలి అన్నా మనకి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే కళ్ళు మూసుకొని బేకరీ ఐటమ్స్ చేసేయచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ వేయింగ్ మిషన్ అంత పెద్ద కాస్ట్ ఏం కాదండి, 150 నుండి 300 లోపల పెట్టేస్తే కనుక హ్యాపీగా మీకు మంచి వేయింగ్ మిషన్ వస్తుంది. కిచెన్లో పెట్టుకుంటే అది చాలా మంచిది, ఇన్ కేస్ మనం ఏమైనా డైట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా అసలు మనం ఎంత తింటున్నాము ఏం తింటున్నాము అది కొలుసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ చిన్న చిన్న థింగ్స్కి వేయింగ్ మిషన్ యూజ్ అవుతుంది కాబట్టి తెచ్చి పెట్టుకుంటే మేము చాలా థింగ్స్ చెప్తాం. ఇప్పుడు బేకరీ ఐటమ్స్లో మీకు ఏవి కావాలన్నా మాకు మెయిల్ రాయొచ్చు, మా దగ్గర ఎక్స్పీరియన్స్ షెఫ్స్ ఉన్నారు కాబట్టి మీకు కావాల్సినవన్నీ మంచి గుడ్ కాంబినేషన్లో మీకోసం అందించడానికి రెడీగా ఉంది. అండ్ మెయిల్ ఐడిని నోట్ చేసుకొని మెయిల్స్ పంపిస్తూ ఉండండి, చేతిలోనే ఫోన్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీకు కావాల్సిన రెసిపీస్ అన్నీ మేము చెప్తూ ఉంటాము. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళినా లేదా ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త కొత్త ఏవైనా రెసిపీస్ ట్రై చేసినా లేకపోతే మంచి ఫుడ్ మీకు నచ్చింది తింటూ ఉన్నప్పుడు టేస్ట్ నచ్చగానే ఒక క్లిక్ తీసేసుకొని వెంటనే మాకు మెయిల్ చేసి స్వప్నక్క నాకు ఇలా కావాలి, నాకు ఇది నచ్చింది, ఇలా మన దాంట్లో చేయలేదు అని చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. ఆ ఫోటో పంపిస్తే ఏమవుతుందంటే మీరు అడిగిన ఆ వంటకాన్ని అంటే దగ్గరగా అంటే మీకు నచ్చినట్టుగా చేసి చూపించడానికి మాకు బాగుంటుందన్నమాట. సో మాటల్లో చక్కగా నేను రవ్వని వేయించేశాను. ఎప్పుడైనా సరే సుజీ రవ్వ వేయించేటప్పుడు మనం నెయ్యి వేసినప్పుడు ముద్దలు ముద్దలుగా ఉంది కదా, వేగిన తర్వాత ఇలా మంచి లూజ్గా అయిపోతుంది అన్నమాట. ఇది కొంచెం చల్లగా అవ్వాలి, కాసేపు పక్కన పెట్టేద్దాం, తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. ఈలోపు బ్యాటర్ని మిక్స్ చేద్దాం. ఇలాంటి బౌల్స్ ఉంటే కనుక మనకి మిక్స్ చేసుకోవడానికి కేక్ బ్యాటర్స్కి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 250 grams చక్కెర వేస్తున్నాను. మీకు కావాలి అంటే కనుక ఇందులో బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి, మీరు గోవా సైడ్ వెళ్తే కనుక అక్కడ పామ్ షుగర్ అని దొరుకుతుంది, తాటిబెల్లం అంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. అంటే ఇందులో వేసే స్వీట్ మన ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ కొలతలు ప్రకారం యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 3 గుడ్లు, అలాగే వెనీలా ఎసెన్స్, ఆ ఎగ్ స్మెల్ తెలియకుండా ఉండడానికి ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి వెనీలా ఎసెన్స్ మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు బీట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేద్దాం. కావాలి అంటే మీరు పౌడర్ అయినా చేసుకోవచ్చు, యాక్చువల్లీ ఇట్లా వేసేయచ్చండి, కొంతమంది పౌడర్ చేసే వేస్తారు. ఇప్పుడు రవ్వ మటుకి వేడిగా ఉండనివ్వకండి, చల్లగా అయిన తర్వాత వేసుకోండి. ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకుందాం, మొత్తం కలిపేయండి. అలాగే బేకింగ్ సోడా, ఇలాచీ పొడి అన్నీ వేసి ఇలా మిక్స్ చేసేసేయండి, ఎందుకంటే ఇది పొడిగా ఉంది కాబట్టి మనం పొడి ఇంగ్రీడియంట్స్ వేస్తే అన్నీ కలిసిపోతాయి. డ్రై సపరేట్గా, వెట్ సపరేట్గా, ఇందులో మనం వెట్గా ఉన్న దాంట్లో పొడి వేస్తే మొత్తం కలవదన్నమాట. సో ఇప్పుడు అలాగే
ఎగ్ మిశ్రమంలో మనం మెల్టెడ్ బటర్ వేసేసుకుంటాం. ఎగ్ షుగర్ వేసి ఎంతసేపు బీట్ చేయాలి స్వప్న అని మీకు డౌట్ రావచ్చు. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫాస్ట్గా అవ్వాలి అంటే షుగర్ని పౌడర్ చేసి ఎగ్లో వేసేస్తే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు సుజీ రవ్వ, కొబ్బరి తురుము, ఇలాచి, బేకింగ్ సోడా అంతా వేసేసి ఒకసారి బీట్ చేద్దాం. జస్ట్ మిక్స్ అయితే సరిపోతుంది. ఒక్కసారి స్పూన్తో కూడా మిక్స్ చేసుకు. చూస్తుంటే ఇలాగే తినేయాలనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఇప్పుడు బ్యాటర్ మనం ట్రేలో వేసేసాం కదా, వేసిన తర్వాత వెంటనే బేకింగ్ పెట్టకండి. ఒక 1 అవర్ వదిలేస్తే ఇందులో మనం రవ్వ వేసాం కదా అది మంచిగా సోక్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీరు ముందుగానే రవ్వని సోక్ చేసేస్తే అప్పటికప్పుడు మిక్స్ చేసి కేక్ పెట్టేయచ్చు. 1 అవర్ అయింది, ఇప్పుడు మనం బేకింగ్కి పెట్టేద్దాం. అయితే కేక్కి మనం టెంపరేచర్ ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టేశాను, ప్రీ హీట్లో ఉంది ఓవెన్, 180 degrees 20 minutes సెట్ చేసేసాను. ఇప్పుడు మనం ట్రేలో పెట్టేద్దాం. ఎప్పుడు కేక్ని బేకింగ్కి పెట్టేటప్పుడు ఓవెన్ని ప్రీ హీట్ చేసి పెట్టాలి, అప్పుడే సమానంగా ఆ వేడి స్ప్రెడ్ అయిపోయి చక్కగా ఒకేలాగా కేక్ బేక్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక బాత్ కేక్ రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది అన్నమాట, కమ్మగా ఉంటుంది అండ్ హెల్దీ కేక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలి అంటే షుగర్ని అవాయిడ్ చేసి మనం చెప్పుకున్నట్టుగా బ్రౌన్ షుగర్, పామ్ షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా టీ కాఫీ పక్కన కేక్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి మిల్క్ లేదా ఒక జ్యూస్ ఇస్తే సరిపోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాం. కొంచెం చల్లారితే బాగుంటుంది బట్ మనకు టైం లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను. కొంచెం ఫస్ట్ సైడ్స్ ఇలా లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత కింద బటర్ పేపర్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పైన బటర్ పేపర్ తీసేస్తే కేక్ ఇలా వస్తుంది. దీనిపైన మనం కొబ్బరి తురుమైనా లేకపోతే షుగర్ పౌడర్ అయినా పామ్ షుగర్ అయినా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా మన ఇష్టం, ఇంకా ఏదైనా గార్నిష్ చేసుకోవచ్చు. బాత్ కేక్ తయారీ విధానం, ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుంటే చల్లగా అవుతూ ఉంటుంది. ఈలోపు ఒక బౌల్లో 250 గ్రాముల చక్కెర, 3 గుడ్లు వెనీలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వలో కొబ్బరి తురుము, బేకింగ్ పౌడర్, ఇలాచి పొడి వేసి బాగా కలిపి ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో వేసి ఒక్కసారి బీట్ చేసుకొని బటర్ పేపర్లో బ్యాటర్ వేసేసి 1 గంట సేపు పక్కన పెట్టాలి. తరువాత 180 degrees 20 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బాత్ కేక్ రెడీ.